హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ ట్రెండ్. నేను మీ కృష్ణ. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, పరిణామాలు, అలాగే రాజకీయ నాయకుల ప్రసంగాలు, రాజకీయ నాయకులకు ఎదురవుతున్నటువంటి చేదు అనుభవాలు, ప్రచారంలో పాల్గొంటూ వాళ్ళు బిజీ బిజీగా గడుపుతున్న నేపథ్యంలో వాళ్ళు చేస్తున్నటువంటి వికృత చేష్టలు, ఇవన్నింటి మీద కొంతమంది మీమర్స్ ఫన్నీగా క్రియేట్ చేసినటువంటి కొన్ని మీమ్స్ ఇప్పుడు మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మా పట్టాదారు పాసు పుస్తకాలపై సీఎం జగన్ ఫోటోలు ఎందుకు? సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాఖ అయినటువంటి పులివెందుల్లో ఆయన సతీమణి భారతీరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి నేపథ్యంలో సొంత పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు వైఎస్ భారతిని ప్రశ్నించారు. మాకు మా పూర్వీకుల నుంచి అనువంశికంగా సంక్రమిస్తున్నటువంటి పట్టాదారు పాసు పుస్తకాల మీద సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఎందుకు? రైతుల ఫోటోలు ఉంటే బాగుంటుంది కదా అంటూ భాస్కర్ రెడ్డి నిన్న భారతీరెడ్డి గారిని ప్రశ్నించడంతో ఆవిడ భాస్కర్ రెడ్డికి సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెనుదిరిగారు అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో దీని మీద ఇప్పుడు మీమ్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. వైకాపాము భూములను మింగేస్తోంది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో అరిగించుకుంటోంది అంటూ ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయబోతున్నారంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఒక మీమ్ని క్రియేట్ చేశారు. ఆ మీమ్ కనుక మనం చూసుకున్నట్లయితే ఒక భారీ అనకొండకి జగన్మోహన్ రెడ్డి మొహాన్ని తగిలించారు. తగిలించి వైకా పాము అంటే వైకాపా పాము అంట ఇది, అది భూములను మింగేస్తుంది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో అరిగించుకుంటుంది. ఈ భారీ అనకొండ ఆంధ్రప్రదేశ్లో భూములు మింగేస్తుంది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాగా కింద అరిగించుకుంటుంది అంటూ ఈ మేము అర్థం వచ్చేలాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దీన్ని ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతూ ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద మీ ఆస్తి ఒరిజినల్ పత్రాలన్నీ జగనన్న చేతికి ఇవ్వండి, ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు, ఇక అంతా జిల్జిల్ జిగా జిగా అంటూ ఈ కిక్ సినిమాలోని ఒక సీన్ని తీసుకొని, కిక్ సినిమాలో ఉన్నటువంటి దొంగబాబా ఫోటోని తీసుకొని ఈ మీమ్ని హైలైట్ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద మీ ఆస్తి ఒరిజినల్ పత్రాలన్నీ జగనన్న చేతికి ఇవ్వండి, ఇక అంతా జిల్జిల్ జిగా, మొత్తం ఆయనే స్వాహా అన్నట్లుగా అర్థం వచ్చేలాగా ఆ మీమ్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద బయటవాడు వచ్చి మీ భూమిని నాదంటే డిస్ప్యూట్ ల్యాండ్ అయిపోతుంది కదా, అలాగే మనం కూడా తాడేపల్లి ప్యాలెస్ భూమి జలగన్నది కాదు మనది అని చెప్తే ఎలా ఉంటుంది అంటూ మహేష్ బాబు గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డిని ప్రకాష్ రాజ్ ప్రశ్నిస్తున్నట్లుగా, నువ్వు పన్నులు రేట్లు పెంచుతుంటే మా ఆస్తి పత్రాలు తీసుకోరా అని సరదాగా అన్నామన్నా, ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు, నేను సీరియస్గా తీసుకున్నా. ప్రకాష్ రాజు, నువ్వు పన్నులు రేట్లు పెంచుతుంటే మా ఆస్తి పత్రాలు తీసుకోరా అని సరదాగా అన్నామన్నా అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాష్ రాజ్ గారికి సమాధానం ఇస్తూ, నేను సీరియస్గా తీసుకున్నా, అందుకే ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేస్తున్నా అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రకాష్ రాజ్కి సమాధానం ఇచ్చేలాగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. సజ్జలు అంటే ఎవరనేది మీకు తెలుసు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సారాంశం, మీ ఆస్తుల ఒరిజినల్ పత్రాలు జగనన్నకి ఇవ్వండమ్మా అంటే ప్రజలు మాత్రం మా ఒరిజినల్స్ అన్నయ్యకి ఇవ్వడం ఏంటి సార్ అంటూ సజ్జల గారిని ప్రశ్నిస్తున్నట్లుగా సజ్జల గారు మళ్ళీ వారికి జవాబుగా, ఎవరి దగ్గరుంటే నీకేంట్రా, నీకు కావాల్సింది ఆస్తి అది ఉందా లేదా అది మాత్రమే చూసుకో అంటూ సజ్జల ప్రజలను ఉద్దేశించి ఆన్సర్ ఇస్తున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. మామయ్య అంటే ఎవరనేది మీ ఊహకే వదిలేస్తున్నా,
ఎందుకంటే ప్రతిరోజు మామయ్య అంటూ ట్రోల్ చేస్తుంది, ఎవరో మీకు తెలుసు. మమ్మీ ఐ లవ్ యూ మమ్మీ అంటూ మామయ్య వాళ్ళ తల్లిని ఉద్దేశించి మమ్మీ ఐ లవ్ యూ మమ్మీ అంటే, విజయమ్మ మాత్రం ఏమిరా ఈసారి నాకేమైనా స్కెచ్ వేసినావా అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. అంటే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి హత్యా రాజకీయాలు చేస్తారు అంటూ ప్రతిపక్షాలు ఆయన మీద ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆరోపణలే ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మకి కాల్ చేసి మమ్మీ ఐ లవ్ యూ మమ్మీ అంటే, విజయమ్మ మాత్రం ఏమిరా ఈసారి నాకేమైనా స్కెచ్ వేసినావా అంటూ ఆవిడ ప్రశ్నిస్తున్నట్లుగా ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతూ ఉంది. ఏరా కొండనా, అంత హడావుడిగా ఎక్కడికి పరిగెత్తుతున్నావు అంటూ పిల్లవాడు ప్రశ్నిస్తున్నట్లుగా, వైన్స్ మూసేసే టైం అయింది, ప్రెసిడెంట్ మెడల్ బూమ్ బూమ్ బీర్లు తెచ్చుకోవాలి అంటూ విజయదేవరకొండ పిల్లోడికి సమాధానం ఇస్తున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో లభిస్తున్నటువంటి మద్యంకి సంబంధించినటువంటి బ్రాండ్లను ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతూ ఉంది. జనసేనాని పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ వ్యాఖ్యలనే ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. జగన్ రెడ్డి కేవలం మద్యం మీదనే 41,000 కోట్లు దోచుకున్నారు అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తే, పేటీఎం బ్యాచ్ మాత్రం ఏమోలే, ఏది చేసినా రాజన్న కోసం, రాజన్న రాజ్యం కోసమే అంటూ పేటీఎం బ్యాచ్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఉద్దేశించి వారు ఈ సమాధానం ఇస్తున్నట్లుగా ఒక మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంది. నెక్స్ట్, 2019లో వైకాపా వాళ్ళు నన్ను గెలిపిస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పినటువంటి నేపథ్యంలో, నిజంగా చేస్తావా అని పక్కన వాళ్ళు అడిగితే ఉన్న బ్రాండ్లు తీసేసి మన బ్రాండ్లు అమ్మేస్తాం అంటూ వైకాపా నాయకులు పక్కన వాళ్ళకి చెప్తున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, జగన్మోహన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని ఇతివృత్తంగా తీసుకొని మీమ్ని క్రియేట్ చేశారు. మద్యపాన నిషేధం చేస్తే పక్క రాష్ట్రాలకు వెళ్ళి తాగుతారని, చేయలేదు అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్లుగా మహేష్ బాబు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి, ఈ విషయం హామీ ఇచ్చే ముందు తెలియదా అంటూ ప్రశ్నిస్తున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో విడతల వారీగా ఆంధ్రప్రదేశ్లో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను అంటూ హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి అసలు మాట తప్పడు మడమ తిప్పడు అనేటువంటి పేరుంది. కానీ ఆయన మాట తప్పుతూ మడమ తప్పుతూ మద్యపాన నిషేధం చేస్తే పక్క రాష్ట్రాలకు వెళ్ళి తాగుతారని, చేయలేదు అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్లుగా, ఈ విషయం హామీ ఇచ్చే ముందు తెలియదా అంటూ మహేష్ బాబు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేసి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా దీన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాలన గురించి, అలాగే జగన్మోహన్ రెడ్డి విధి విధానాల గురించి, జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆ వ్యాఖ్యల్ని ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఈ మీమ్ ఒకసారి మనం చూస్తే జనసేనాని పవన్ కళ్యాణ్ మాటల్లో, వైసీపీ నాయకులు మళ్ళీ వస్తే ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోతుంది అంటూ ఆయన మాట్లాడిన మాటల్ని, అదే సందర్భంలో యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా పోతాయి అంటూ, జగన్మోహన్ రెడ్డి గనక మళ్ళీ వస్తే ఆడబిడ్డలకి ఆంధ్రప్రదేశ్లో రక్షణ లేకుండా పోతుంది, యువతకు ఉపాధి లేకుండా పోతుంది అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంది. నెక్స్ట్, కేశినేని నాని వ్యాఖ్యల్ని ఇతివృత్తంగా తీసుకొని మీమ్ని క్రియేట్ చేశారు. రాజధాని విశాఖలో ఉందా, అమరావతిలో ఉందా, కర్నూలులో ఉందా అనే విషయం గురించి కామన్ మ్యాన్కి ఎలాంటి ఉపయోగం లేదు అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో, ఉన్నపలంగా మన రాజధాని ఏంటో చెప్పరా అంటూ ప్రజలను ఆయన ప్రశ్నిస్తున్నట్టుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. విజయదేవరకొండ కొత్త ఓటర్లకి ఒక సందేశం ఇస్తున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. విజయదేవరకొండ కొత్త ఓటర్లకు ఇస్తున్నటువంటి సందేశం ఏంటనేది మనం ఈ మీమ్లో చూస్తే,
మా తరం యువత జాబ్ క్యాలెండర్లో అంటే వైసీపీకి ఓట్లు వేసి మోసపోయాం, తొలిసారి ఓటు వేస్తున్నారు, జగన్ గారికి ఓటేసి మోసపోకండి అంటూ విజయ్ దేవరకొండ కొత్తగా ఓట్లు వచ్చినటువంటి వారికి ఆయన ఒక సందేశాన్ని ఇస్తున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశించి కెమెరామ్యాన్ గంగతో రాంబాబు సినిమాలోని ఒక సీన్ని ఉపయోగించి వీళ్ళు ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇంకోసారి గెలిపిస్తే రోడ్ల అభివృద్ధి, పోలవరం, రాజధాని, ఉద్యోగాలు కల్పిస్తామని మేనిఫెస్టోలో చెప్పిన జగన్ అన్న ఈ ఐదేళ్ళు గుడ్డి గుర్రాల పళ్ళు తోమామని ఒప్పుకున్న వైసీపీ అంటూ కూడా, అంటే మొన్న వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో ఇంకోసారి గెలిపిస్తే రోడ్ల అభివృద్ధి, పోలవరం, రాజధాని, ఉద్యోగాలు కల్పిస్తామని మేనిఫెస్టోలో చెప్పినటువంటి నేపథ్యంలో మరి ఈ ఐదేళ్ళు గుడ్డి గుర్రాల పళ్ళు తోమారా మీరు, అది మీరు ఒప్పుకుంటున్నారా అంటూ ప్రశ్నిస్తున్నట్లుగా ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. నెక్స్ట్, బడేమియా చోటేమియా కొత్త డ్రామా అంటూ ఇటు ప్రధాని మోదీ గారిని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేస్తున్నటువంటి బస్సు యాత్రకు వస్తున్న విశేషమైనటువంటి స్పందన చూసి కొత్త డ్రామాకు తెరలేపిన మోదీ రేవంత్ అంటూ కూడా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. రేవంత్కు ఢిల్లీ పోలీసుల నోటీసుల పేరుతో అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్. వాస్తవానికి వచ్చిన నోటీసుల్లో ఎక్కడా రేవంత్ పేరు లేదు. కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించడానికే రేవంత్ మోడీల సెంటిమెంటు డ్రామా. నువ్వు కొట్టినట్లు చెయ్యి, నేను ఏడ్చినట్లు చేస్తా అన్నట్లుంది మోడీ రేవంత్ల తీరు అంటూ ఒకవైపు ప్రధాని మోదీ గారిని, మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి మీమ్ని క్రియేట్ చేశారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ చోటమయ్య బడామయ్య సరికొత్త డ్రామాకి తెరలేపారన్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నీళ్లు కరెంటు లేక ఓయూ హాస్టల్స్ మూసివేస్తున్న కాంగ్రెస్ సర్కార్. నీళ్లు కరెంటు లేక ఓయూ హాస్టల్స్ మూసివేస్తున్నటువంటి కాంగ్రెస్ సర్కార్. ఓయూ లేడీస్ హాస్టల్లో నీరు విద్యుత్ సక్రమంగా సరఫరా చేయాలని నిన్న ధర్నా చేసినటువంటి విద్యార్థులు. నీటి కొరత, విద్యుత్ కొరత కారణంగా ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్స్ మూసివేస్తున్నట్లు ఈరోజు చీఫ్ వార్డెన్ నోటీసు. విద్యార్థులు ధర్నాలు చేస్తే ఎన్నికల్లో ఓడిపోవడం పక్కా అని సెలవుల పేరుతో వారిని ఇళ్లకు పంపించేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నీటి సమస్య, కరెంటు సమస్య పెరిగిపోయింది. అందుకే ఉస్మానియా యూనివర్సిటీలోని మహిళల హాస్టల్లో నీరు లేదు, పవర్ లేదు, వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారు. అంటే రేవంత్ రెడ్డి సర్కార్కి అది నెగిటివ్గా మారే అవకాశం ఉందని అక్కడ సెలవులు ప్రకటించారు అన్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఈ మీమ్ ఇప్పుడు సోషల్ మీడియా వేదిక ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, రైతు బంధు సొమ్ము కాంట్రాక్టర్ల జేబుల్లోకి. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు కోసం కేటాయించిన 7,000 కోట్ల రూపాయలు ఇటుపోయాయి. రైతులకు అందాల్సిన డబ్బు కాంట్రాక్టర్ల జేబులోకి పోయిందా? ఎన్నికల ముందు ఈసీకి ఫిర్యాదు చేసి రైతు బంధు పంపిణీని అడ్డుకున్న కాంగ్రెస్ పంటకాలం పూర్తయినా కూడా ఇంకా రైతులందరికీ అందని పెట్టుబడి సాయం, సొమ్ము ఎక్కడికి పోయింది రేవంత్ రెడ్డి సమాధానం చెప్పు అంటూ, రైతు బంధు సొమ్ము కాంట్రాక్టర్ల జేబుల్లోకి పోయిందా అంటూ ప్రశ్నిస్తూ రేవంత్ రెడ్డిని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఒకవైపు షర్మిల గారు, మరోవైపు జగన్ అన్న గారిని ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేశారు. సంక్షేమం అంటూ షర్మిల గారు చెప్తుంటే జలగన్న నవ్వుతున్నట్లుగా, ఎల్లో శారీ గురించి ప్రస్తావించినట్లుగా, ఎల్లో శారీ చూశాక జలగన్న రియాక్షన్ ఎలా ఉంది అన్నట్లుగా షర్మిల గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మీమ్ని క్రియేట్ చేశారు. సో ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి ఫన్నీ మీమ్స్. ఇటువంటి మరెన్నో మీమ్స్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.